అందరికీ నమస్కారం. నేను వినుత. గత వీడియోస్లో మనం మాల్టా బత్తాయి గురించి తెలుసుకున్నాము. అందులో ఎన్ని రకాలున్నాయి, మనం ఈ జాఫా మాల్టా అనే రకాన్ని ఎందుకు ఎంచుకున్నాము, దీని యొక్క లక్షణాలు, కాయ ఎలా ఉంటుంది, దాని దిగుబడి ఎలా ఉంటుంది, దాని సాగు విధానం, ఇవన్నీ తెలుసుకున్నాము. చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, చూడొచ్చు. ఈ వీడియోలో 3 సంవత్సరాల క్రితం అనంతపురం కడప జిల్లాల్లో మనం రైతులకు మొక్కలు ఇచ్చున్నాము. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుందామని కొంతమంది రైతుల్ని కలిసి వాళ్ళ ఫార్మ్స్ విజిట్ చేయడం జరిగింది. వాటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న తోట అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మళ్ళకుంట గ్రామం, రైతు ఉపేందర్ రెడ్డి గారు. ఈయన మన దగ్గర 3 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు 3 సంవత్సరాల 6 నెలల వయసు తోట ఇది. ఉపేందర్ రెడ్డి గారు 2019 జనవరిలో మన దగ్గర నుంచి మొక్కలు తీసుకొచ్చి నాటారు. మొత్తం 1000 మొక్కలు నాటారు. ఇవి గ్రోత్ చాలా బాగున్నాయి. 3 సంవత్సరాలకే మంచి వెజిటేటివ్ గ్రోత్ కనపడుతుంది. స్టెమ్ బాగా బలంగా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. దీన్ని చూడండి, 3, 6, 9, 12 దాకా ఉన్నాయి. దీనికి ఇంకోటి ఇప్పుడు ఇట్లా ఇంకోటి వచ్చింది అనుకో, ఇది పొడు వచ్చి కాయలు తట్టుకోలేక ఇది ఇరిగిపోతుంది. ఇరిగిపోతుంది కానీ మంది అట్ట రాదు. అంతా 8-9 ఇంచుల్లోనే లావయ్యి ఇట్లే పట్టుకుంటుంది. అదే తిరుపుతానుకో 2 అడుగులు ముందుకు వస్తుంది. ఇది పట్టుకోలేక ఇది ఇరిగిపోతున్నాయి. ఇది అట్లా కాదు, ఇది స్టెమ్ బాగా లావ్ బాగా గ్రోత్ బాగా వస్తుంది. అక్కడక్కడ కొన్ని మొక్కలు కాయలు రావడం స్టార్ట్ అయ్యింది. ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో క్రాప్కి వదులుతామని రైతు చెప్తున్నారు. మిగతా వివరాలు రైతు మాటల్లో తెలుసుకుందాము. మన దగ్గర నుంచి మొక్కలు తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలైంది? డిసెంబర్ 25 మేడం, 2019. 2019 అంటే ఇప్పటికి 3 సంవత్సరాల 3 సంవత్సరాల 6 నెలల 6 నెలల రన్నింగ్. ఇప్పుడు ఎట్లా ఉంది దీని గ్రోత్? అది మీకు ఎట్లా అనిపిస్తుంది? గ్రోత్ అయితే బాగుంది. 3 ఇయర్స్ లేక పడతానే కాపు పెట్టచ్చు. కానీ మనము చెట్లు సీజన్ కాపు వస్తే మా ఏరియా అంతా గైరంగం కాపించుకుంటాం. గైరంగం వస్తే మార్కెట్లు అంతా బాగుంటుంది అనే ఆలోచనతో సీజన్ కాపు వదల్లే. ఒక 7-8 మొక్కలకి ఇట్లా డిప్పర్ మల్టీ క్రాప్ ఉండే. ఆ మల్టీ క్రాప్ లో డ్రిప్పర్లు బ్లాక్ అయ్యడం వల్ల ఈ బెట్ట వచ్చి ఒక 7-8 చెట్లు కాపు వచ్చింది, క్రాప్ వచ్చింది. సైజు షైనింగ్ అంతా మన మామూలు చెట్టు మాదిరే ఉంది. ఊరినే బాగుండవు అది ఇది అనేది అపోహ. కానీ మనం కూడా నమ్మలేదు, ఏమో అట్లనే ఉంటదేమో అని ఆలోచించాము. మన దగ్గర మనం మన కళ్ళెదురుగా కాసింది కాబట్టి మనకి కొద్దిగా ఇది క్లారిటీ అనేది మనకు అర్థమైపోయింది మేడం. చెట్టు పెరిగే విధానం, కాపు వచ్చే విధానం, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి దాని పరిస్థితి ఏంటనేది మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు రాను రాను తోటలు ఎక్కువైనాయి. వేరే క్రాప్లు పెట్టుకుని రైతులకి గిట్టుబాటు కాక ప్రతి ఒక్కరు చీనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు మనకి ఇది ప్లస్ పాయింట్ ఏమంటే ఎక్కువ ఈల్డింగ్ ఇస్తుంది. మామూలు మా చెట్లు 15-16 సంవత్సరాలకి 100-120 కేజీల లెక్క కాస్తుంది. 4-5 సంవత్సరాలకి 15-16 సంవత్సరాల అంత వయసులో ఎంత కాస్తుందో ఈడ్లింగ్ అంత ఈడ్లింగ్ ఇస్తుంది. 4-5 సంవత్సరాలకి దీంట్లో నుంచి అంత దిగుబడి తీసుకోవచ్చు. 6-8 సంవత్సరానికి 150 కేజీల దాకా ఈజీగా వస్తుంది. 8వ సంవత్సరం మొక్క వచ్చేయాలకి 150 కేజీలు అవలీలుగా వస్తుంది. మీకు అంత వచ్చినా కూడా చెట్టు కాయ బరువు తట్టుకుంటుంది అన్న నమ్మకం ఉందా మీకు? తట్టుకుంటుంది మేడం. కటింగ్ చేసే వాళ్ళు కూడా అన్నారు, కట్ చేసినప్పుడు మనం మా మొక్కలు ఒక్కొక్క స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఇది అట్లా కాదు, హార్డ్ ఉంది. బొట్టి పుల్ల కత్తిరించినప్పుడు ఏ విధంగా
ఇబ్బంది అనిపిస్తుందో కట్ చేసేవానికి, పచ్చి బుల్ల కొట్టినప్పుడు అంత అట్లా గడుసుగా ఉంది అనమాట సౌండ్. దీనికి బాగా ఇది ఉంది మేడం, పట్టు ఎక్కువ ఉంది. ఎన్ని గుత్తులు కాసినాయి కానీ ఏమయ్యేటట్లు లేదు. ఇది కొమ్మ ఉంది, కొమ్మకి ఇన్ని కాసినాయి. పోదానికి డజన్ కూడా ఉన్నాయి, అక్కడున్న చెట్టుకి డజన్ కూడా ఉన్నాయి. ఆ కొమ్మ ఇట్లున్నా గానీ ఏం కాదు మేడం, స్టాండర్డ్ గా ఉంది. స్టామినాగా రెండు డజన్లు కాసినా గానీ ఈ కొమ్మ ఇరగడానికి అయితే ఆస్కారం ఉండదు. ఇప్పుడు అన్ని ఎక్కువ కాయలు వచ్చినప్పుడు ఏమైనా సైజ్ వేరియేషన్ కనపడుతుందా? ఏం లేదు మేడం, అంత సైజ్ లో ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఒకటే సైజ్ చూడు. మామూలుగా మా చెట్లు వచ్చేసి ఒక కొమ్మకి ఒకటి రెండు అట్లా కాస్తాయి మేడం. అవే కొంచెం అప్ అండ్ డౌన్ వస్తాయి. ఇవి ఇన్ని కాస్తాయి కాబట్టి అప్ అండ్ డౌన్ వస్తాయని అపోకుండేది. అట్లంతా అదేం లేదు. ఇక్కడ కింద కూడా ఉండవు, కింద కొమ్మలు కూడా ఉండవు. ఇది చిన్న కొమ్మ, దాదాపు దీనికి నాలుగు ఆరు కాయలు కాసింది మేడం. మామూలు మా కొమ్మలు అయితే ఇరిగిపోతుంది, లేదంటే సపోర్ట్ పెట్టాల. దీనికి సపోర్ట్ గిపోర్ట్ కూడా అవసరం లేదు. సైజ్ కూడా ఒకే సైజే ఉంది. పాలిష్ గానీ షైనింగ్ గానీ అంతా ఒకే విధంగా ఉంది చూడండి. ఇది దాదాపు దీని వయసు 3.5 సంవత్సరము. బాగా హెల్తీగా అన్ని దానిలో తోట పైకి హెల్తీగా వచ్చింది ఈ మొక్క. దీనికి దాదాపు ఇప్పటికి 80 కేజీలు అవలీలుగా ఉంటాయి మేడం కాయలు. ఇప్పుడు ఇది కొత్త రకం కదా? అవును మేడం. మీరు స్టార్టింగ్ లో తెచ్చినప్పుడు ఇది ఎట్లా ఉంటుందో ఏమో అన్న మీకు అనుమానాలు మీకు రాలేదా? అనుమానాలు ఉండే మేడం, ఉన్నా గానీ మేము వచ్చేసి 2-3 సార్లు మీ తోట విజిట్ చేసాం. మీ తోట చూసిన తర్వాత మాకు పర్వాలేదు, మనము గెటన్ అవుతాం అనేది 90% క్లారిటీ ఉండే మేడం. కానీ ప్రాంతం వేరే అయింది కదా, ఏమన్నా వేరుగా ఉంటుందేమో అనేది అపోహ ఉండే. ఆ డౌట్ లో పక్కన అనుకునే వాళ్ళు వేరే విధంగా ఇవి సరిగ్గా ఉండవు, సైజు తోలు మందం వస్తుంది, మార్కెటింగ్ ఉండవు, ఇంకోటి ఇంకోటి అనేది అపోహ అయితే ఉండే మేడం. ఇప్పుడైతే మనకు కాసిన కాయలు దీని అపోహ అయితే లేదు. ఇప్పుడు మార్కెట్ కి ఎట్లా నిలబడుతుంది అన్నది మీకు ఏమనిపిస్తుంది? కీపింగ్ క్వాలిటీలో గానీ ఎక్స్పోర్ట్ గానీ ప్రాబ్లం అయితే లేదు మేడం. దీంట్లో మా దాంట్లో ఇత్తనాలు ఎక్కువ ఉంటాయి, దీంట్లో అసలు ఇత్తనాలు లేవు. 1-2 కంటే ఎక్కువ దొరకవు కాయలు, తక్కువ గింజలు. జ్యూస్ గోధుమ కలర్ వస్తుంది మేడం, తేనె కలర్ వస్తుంది. ఆ కలర్ ఉంది మేడం. స్వీట్నెస్ ఎలా ఉంది? స్వీట్ బాగుంది మేడం. స్వీట్ మా కాయలు స్వీట్ వేరు, మావి పూర్తిగా ఓవర్ స్వీట్ అన్న ఉంటాయి, లేదంటే పులుపు అన్న వస్తాయి, లేదంటే తినడానికి ఇరువే ఇదిగా ఉండదు. ఇది అట్లేం లేదు. ఇంత పచ్చికాయ తీసుకున్నా గానీ దీంట్లో పులుపు అనేది ఉండదు. ఇది రెండు విధాల రుచి ఉండేది, పులుపు అస్సలు ఉండదు. అది కొంతమంది జ్యూస్ తక్కువ అనేది ఇది అట్లేం లేదు అంటుంటారు కదా. జ్యూస్ దండిగుంది. ఊరినే మామూలుగా ఎవరంతకు వాళ్ళ దగ్గర కూడా లేదంతా స్ప్రెడ్ చేసేసినారు. అట్లా కన్ఫ్యూజ్ అయ్యి కూడా మేము ఎవరికి కూడా చెప్పలే. నేను ఎందుకు చెప్పలేదంటే మనం కాసినాక ఒకరు చెప్పినా సరిపోతుంది, లేదు నేను చెప్పలేము. ఇప్పుడు మన కళ్ళెదురుగా మన తోటలోనే కాసినది, మనం నలగరు చెప్పినా ఉపయోగం ఉంటుంది. ఈ డౌట్స్ వచ్చిన వాళ్ళందరికి కూడా ఎవరు వాళ్ళు డైరెక్ట్ గా చూడలేదు. అది మేడం, అధికారులు కూడా చెప్పినారు, గవర్నమెంట్ అధికారులు కూడా చెప్పినారు. వాళ్ళు ఎక్కడన్నా విజిట్ అయినారో లేదంటే వాళ్ళకి ఏం రూల్స్ ఉందో తెలియదు. కానీ వాళ్ళు నిజమో వాళ్ళకి వాళ్ళ పై అధికారులు ఇంకోటో తెలియదు. కానీ మనకి అది ఇది వద్దని చెప్పి అన్నారు. కానీ వద్దని వాళ్ళు చెప్పిన దానికి మామూలు మన మొక్కలు ఎలాగుంటే సేమ్ అదే క్వాలిటీనే ఉంది, అదే సైజే ఉంది, అన్ని విధాలా బాగుంది. డిఫరెంట్ అయితే ఏం కనపడలేదు మాకు. ఇప్పుడు మన రకానికి దీనికి ఇంకా అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే, ఇది ఎందుకు నాటుకోవాలి మనలో అంటే, అది ఒక నెల ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు మేడం. అది ఇది ఒకేలాగా ఉందనుకున్నప్పుడు మందే నాటుకోవచ్చు కదా, దీనికి ఎందుకు పోవాలి అని అనుకుంటారు కదా. దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనుకుంటారు? దీంట్లో అడ్వాంటేజ్ మేడం, మామూలుగా మావి మేము ఆగస్ట్ లో వాడి పెట్టుకుంటాం మేడం. ఆగస్ట్ లో వాడి పెట్టుకున్న తర్వాత 15 కి టఫ్ అయిపోతుంది, కాయ కలర్ వచ్చేసి మార్పు అయిపోతుంది. మార్కెట్ రైజ్ లో ఉంటే పర్లేదు, రైజ్ లో లేదనుకో ఇంకా అందరూ కూడా ఇంకా ఐమాక్స్కి వెళ్ళిపోయి ఉంటుంది, వదిలేయాల. అప్పుడు మార్కెట్ ఉన్నా గానీ డౌన్ అంటారు, రైజ్ లో ఉన్నా గానీ అందరూ పోయి మీద పడే వాళ్ళకి ఆటోమేటిక్గా డౌన్ చేస్తారు. దీనికి ప్లస్ పాయింట్ ఏమంటే ఒక నెల ఎక్స్ట్రా, ఇదే దీనిలో కూడా ఆగస్ట్ లో బెట్ట పెట్టి కాపిద్దాం, అవి కాపిద్దాం. దానికంటే ఒక నెల ఎక్కువ ఉంటుంది, కలర్ కూడా చేంజ్ కాదు, ఒక నెల ఎక్స్ట్రా ఉంటుంది. అదొక అడ్వాంటేజ్. దిగుబడి ఎక్కువ, రోగాలు కూడా పెద్దగా లేదు మేడం. స్ప్రేయింగ్ వచ్చేసి ఒక్క స్ప్రేయింగ్ నేను చేసింది, మా ఫిబ్రవరిలో చేసిన. ఇప్పుడు స్ప్రేయింగ్ చేయాల్సిన టైము. ఏదైనా కానీ అంత బాగా
అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ తోట అనంతపురం జిల్లాలోని తాడిమరి మండలం శివంపల్లి గ్రామం రైతు వెంకటరెడ్డి గారు. ఈయన కూడా 3 సంవత్సరాల క్రితం తీసుకొచ్చారు. ఈ తోట వయసు కూడా 3 సంవత్సరాలు ఉంది. వీళ్ళ మొక్కలు కూడా గ్రోత్ చాలా బాగున్నాయి. వీళ్ళు కొమ్మ కత్తిరింపులు కూడా చాలా నీట్గా చేస్తున్నారు. స్టెమ్ము 1.5 నుంచి 2 అడుగుల వరకు కింద కొమ్మలు లేకుండా కత్తిరింపులు కూడా బాగా చేస్తున్నారు. ఇది కూడా అదే గ్రామానికి చెందిన రైతు దామోదర్ రెడ్డి గారి తోట. ఇది కూడా 3 సంవత్సరాలు పూర్తయింది. వీటి గ్రోత్ కూడా చాలా బాగున్నాయి. వీరు కొమ్మలు కత్తిరించుకోవడంలో కాస్త పైకి, అంటే నేల దగ్గర నుంచి 4 అడుగుల హైట్ వరకు కొమ్మలు కత్తిరించున్నారు. అంటే మామూలుగా ఇది వరకు నాటుతున్న బత్తాయి రకాలు కొమ్మలు కిందకి వాలుతాయి కనుక వాటిని కాస్త హైట్ ఎక్కువగా తీసుకుంటారు, కత్తిరించుకుంటారు. ఈ రకానికి కొమ్మలు పైకి చూస్తుంటాయి కాబట్టి అంత పైకి కత్తిరించాల్సిన అవసరం లేదు. 1-2 అడుగుల వరకు కింద సింగిల్ స్టెమ్ ఉండేలా చూసుకుంటే చాలు. ఈ తోట కూడా అదే గ్రామానికి చెందిన రైతు మనోజ్ రెడ్డి గారి తోట. వీళ్ళు గడ్డి లేకుండా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వీరి మొక్కలు కూడా చాలా బాగా గ్రోత్ వస్తున్నాయి. అక్కడక్కడ కాయలు కూడా వచ్చున్నాయి. చెట్టు ఎదుగుదల బాగుంది. వీరు కూడా ప్రూనింగ్ చేసుకోవడం కాస్త పైకి చేసుకున్నారు. అంత ఎత్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని చెట్లు బాగా ఎక్కువగా కొమ్మ కత్తిరింపులు చేస్తున్నారు. 2 అడుగుల వరకు కొమ్మను కత్తిరించుకుంటే సరిపోతుంది. ఇంత హైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాయలు అక్కడక్కడ వచ్చున్నాయి. కాయ క్వాలిటీ కూడా బాగుంది. ఇది కూడా శివంపల్లికి చెందిన రైతు పక్కిరెడ్డి గారి తోట. వీళ్ళు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వీరి మొక్కల వయసు కూడా 3 సంవత్సరాలు పూర్తయింది. వీరు కొమ్మ కత్తిరింపుల విషయంలో పాత పద్ధతుల్నే అనుసరించి చాలా పైకి కత్తిరించుకున్నారు. మిగిలిన రైతుల కన్నా ఈయన కాస్త ఎక్కువగా కత్తిరించారు. ఈ తోట కూడా తాడిమరి మండలం అగ్రహారం గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున రెడ్డి గారిది. ఇది కూడా చాలా బాగుంది గ్రోత్. మొక్క ఎదుగుదల చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసిన తోటలన్నీ 3 సంవత్సరాల వయసు కంప్లీట్ అయినవి. ఇదివరకే ఈ తోటలన్నింటిలో పోత పిందె రావడం జరిగింది. మొక్క వయసు తక్కువగా ఉండడంతో పోత పిందె తుంచివేసి ట్రయల్ పర్పస్గా కొన్ని మొక్కలకు మాత్రమే కాయ ఉంచుకున్నారు. ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో క్రాప్కి వదులుతున్నారు. కాకపోతే వీరిలో కొందరు ప్రూనింగ్ విషయంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. ఇక మిగతా మొక్క ఎదుగుదల విషయంలో, కాయ క్వాలిటీ విషయంలో వీరు చాలా పాజిటివ్గా హ్యాపీగా ఉన్నారు.
ఈ తోట కడప జిల్లా కాజీపేట మండలం చిన్నమొక్కపల్లి గ్రామం రైతు కృష్ణారెడ్డి గారు. వీరి మొక్కలు కూడా గ్రోత్ చాలా బాగున్నాయి. ఇవి 2 సంవత్సరాల వయసు మొక్కలు. ఈ తోట అనంతపురం జిల్లా విడపనకల్ మండలం బళ్ళారి హైవే అనుకుని చెక్పోస్టుకు దగ్గరలో ఉంది. రైతు రామకృష్ణ గారు. వీరి తోట వయసు 2 సంవత్సరాల 1 నెల, అంటే 25 నెలల వయసు. వీరు హైడెన్సిటీలో 8x20 అడుగుల దూరంలో ఎకరానికి 270 మొక్కలు నాటారు. గ్రోత్ చాలా బాగుండడంతో 2 సంవత్సరాలకే, అంటే ఈ సంవత్సరంలోనే క్రాప్కి వదులుతున్నారు. వీరి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. వీరు కూడా ట్రయల్ పర్పస్లో కొన్ని మొక్కలు కాయలు ఉంచారు. కాయ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మొత్తం 6.5 మొక్కలు ఉన్నాయి. ఇవి 6.5 ఈ సైడ్. ఈ సంవత్సరంలోనే క్రాప్ పెట్టేస్తారు సెప్టెంబర్లో, అంటే 25 నెలలు. ఇప్పటికి 27 నెలలకు క్రాప్ పెడతాం. 27 నెలలకు పెడతాం. 2 సంవత్సరాలకే మొక్క బాగా ఎదిగింది. ఇప్పుడు ఎందుకంటే మేడం ఇది ఈ డిస్టెన్స్ నేనేమనేదంటే ఇప్పుడు మనకి ఈ తూర్పు ఇది ఇది పరమట, ఇది ఎడెల్పు ఉంది కాబట్టి మనకు గాలి వాతావరణం వస్తుంది. ఈ వైట్ పోతాయి కాబట్టి ఈ ఎడెల్పులు మనం కటింగ్ చేసుకోవచ్చు. ఈ ఎడెల్పులు కటింగ్ చేసుకుని రొంత పెద్ద అయిన తర్వాత కొంచెం కటింగ్ చేసి ఈ సైడ్ ఈ సైడ్ ఇట్లా పోతాయి. మామూలు కాపిచ్చుకోవచ్చు మనం. ఎప్పుడు కాపు కావాలి ఎంత కావాలి అనేది కూడా మనం పైన కటింగ్ చేసేయచ్చు. అంతే తీసుకోవచ్చు. ఈ పూతలు కూడా ఈ ప్రీతంగా వచ్చి ఒకవేళ వచ్చినాయనుకో రోగం తప్పింజ్ అయ్యి ఉన్నప్పుడు కూడా షార్టేజ్ చేయొచ్చు. యాది బాగా ఆరోగ్యంగా ఉంది, యాది ఉంది అన్ని పెంచేసుకొని చేసుకుంటే బ్రహ్మాండంగా వస్తాయి. రేపు మార్చికి 200 టన్నులు తీస్తాను మేడం దీంట్లో. ఇప్పుడు నాకేందంటే ఇప్పుడు దీన్ని చాటి 20 చెట్లు ఉన్నాయి చేనంతా. 20 చెట్లలో ఇప్పుడు మనకు ఏ కాయలు కూడా ఇప్పుడు మామూలుగా 20% రాలిపోతాయి కాపు వచ్చినాక. సన్నది ఒక నెల కాయ అయిన తర్వాత రాలుతుంటాయి. అట్లా రాలేదే లేదు, ఏడగని రాలేదు. ఇది మేము పెట్టల్లో వద్దనేది ఇదే గైడెన్స్ చెప్తాను. ఫస్ట్ ఉంటే ఒక అలవాటు పడిపోయింది వీళ్ళకి, కొత్త రకాలు మార్చుకోకుండా ఇవే చేస్తాం. దానికి దీనికి చాలా తేడా అవుతుంది. మనకి దీనిలో క్వాలిటీ అది రాలేదు. అవి నిలబడ 15 దినాలు 7.5-6 నెలల నుండి కింద పడతానే ఉంటాయి. ఇప్పుడు మేము అక్కడ పెట్టాం కదా 800 చెట్లలో 5 టన్నులు వేస్టేజ్ అయినాయి. 30 టన్నులోనే 5 టన్నులు వేస్టేజ్ అయినాయి కింద. ఈ మాల్టా రకం మాత్రం కాయ అనేది రాలేదు. ఇప్పుడు రాలంటే ఇప్పుడు రాలేదు. 10 కాయలన్నా మామూలుగా ఎప్పుడు రాలేదు కదా, రాలేదు. సన్నప్పటి నుండి కూడా రాలేదు. నేనే ఇంకా సన్నప్పుడు పూతల్లో పీకేసిన ఎక్కవద్దు అని చెట్టు 130 ఉన్నాయి మేడం. ఇక్కడ 130 కాయలు ఉన్నాయి ఈ చెట్టుకి. ఇది 2 నెలల 19 నెలల్లో ఇప్పుడు 22 నెలలకే కాపు వచ్చింది. దానికి 30 ఎకరాలకి దానికి సపరేట్ రోడ్ చేసి దీంట్లో దాంట్లో దాంట్లో